हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नेनु मी भवानी फुड टेक्। ई रोजु मन वीडियोलो बंडी मीद अम्मे उल्ली बज्जी इडली पिंडितो बज्जीलु चेस्तू उंटारु कदा, एप्पुडैना वाटिनी मीरु टेस्ट चूसारा? चाला अंटे चाला टेस्टीगा उंटाई कदा। ओके, मरी अयिते उल्ली बज्जी चेसे प्रासेस एंटो चूसेद्दाम रांडी। मरी स्ट्रीट स्टाइल उल्ली बज्जी कोसम नेनु इक्कड मिक्सिंग बाउल लोकी 1.5 कप वरकु इडली पिंडिनी तीसुकुंटुन्नानु। ई इडली पिंडिनी एला रुब्बुकोवाली अंटे 1:3 रेशियोलो गानी लेदंटे 1:4 रेशियोलो गानी इडली पिंडिनी तयारु चेसि पेट्टुकोवाली। अंटे ఒక కప్పు మినపప్పు తీసుకుంటే దానికి 3 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి। మిక్సీ జార్లో అయితే చేసుకునే వాళ్ళు ఇలా 1:3 రేషియోలో తీసుకోండి। అదే విధంగా గ్రైండర్లో చేసుకునే వాళ్ళు అయితే 4 కప్పుల దాకా ఇడ్లీ రవ్వను తీసుకోవాలి। సో ఈ ఇడ్లీ పిండి బజ్జీలకు రవ్వ క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉండాలి। అండ్ అలాగే మనం స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలంటే పిండి రుబ్బేటప్పుడు ఇందులోకి కొద్దిగా ఉడికించిన అన్నం కాని లేదంటే కొద్దిగా నానబెట్టిన అటుకులను కాని వేసుకొని రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। అండ్ అలాగే పప్పును నానబెట్టేటప్పుడు 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకొని రుబ్బుకోండి। ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు పలుచగా కాకుండా కొంచెం గట్టిగా పిండిని రుబ్బుకొని పెట్టుకోవాలి। ఈ క్వాంటిటీలో రుబ్బుకొని పెట్టుకున్న ఇడ్లీ పిండిని 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను। 1.5 కప్పు ఇడ్లీ పిండికి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ దీనిలోనికి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసుకోవాలి। ఈ బజ్జీలలో ఎస్పెషల్ గా ఉల్లిపాయ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి, కాబట్టి ఉల్లిపాయ క్వాంటిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి। నెక్స్ట్ దీనిలోనికి 1 టీ స్పూన్ జీలకర్ర, అదే విధంగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, అదే విధంగా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడాని అంటే వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా వేసినటువంటి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి। ఇందులోకి మీరు ఎక్స్ట్రా వాటర్ కూడా వేయనవసరం లేదు, ఇడ్లీ పిండి తడే సరిపోతుంది। ఈ ఉల్లి బజ్జీ కోసం వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఉండాలి, కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోవాలి। ఒకవేళ పలుచగా అయితే కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోండి। అలా అని ఎక్కువ మైదా పిండి యాడ్ చేసినట్లయితే టేస్ట్ అనేది మారిపోతుంది। పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి బజ్జీకి బ్యాటర్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం బోండాలను వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫస్ట్ ఆయిల్కి సరిపడా బోండాలను వేసుకోండి। ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ బోండాలను వేగనివ్వాలి। లైట్గా వేగాక ఈ బోండాలను తిప్పుతూ ఉండండి, ముందు కలపవద్దు, ఎందుకంటే ఈ బోండాలు వేగడానికి కొంచెం టైం పడుతుంది। కొద్దిగా వేగాక కరటతో ఇలా కలుపుకోండి। మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇలా కలుపుతూ అన్ని వైపులా ఇలా ఈవెన్ గా వేగేటట్లు క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో టర్న్ అయ్యే వరకు టర్న్ చేసుకోవాలి। ఇలా వేగిన బోండాలను బౌల్ లోకి తీసుకోండి। మళ్ళీ మిగిలిన పిండిని సెకండ్ టైం కూడా ఇలానే ఫ్రై చేసుకోండి। జనరల్గా అయితే ఈ బోండాలను స్ట్రీట్ స్టైల్లో ఏం చేస్తారంటే సగం వేగిన బోండాలను పక్కకు తీసుకొని తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రై చేస్తారు। అలా చేయడం వలన బోండాలు అనేవి ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయి। మనం ఇంట్లోనే చేసేటప్పుడు అప్పటికప్పుడు తినేస్తాం, కాబట్టి డబుల్ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు। క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా అచ్చం స్ట్రీట్ స్టైల్లోలా ఉండే ఇడ్లీ పిండి ఉల్లి బజ్జీ అయితే రెడీ అయిపోయింది। ఈ ఉల్లి బజ్జీని ఇలా పల్లి చట్నీ అయినా లేదంటే అల్లం పచ్చడితో అయినా సరే తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది। సో ఫ్రెండ్స్, నేను చేసిన ఆనియన్ బోండా అనేది మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి। అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది। సో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి ఒక్క రెసిపీ అండ్ బ్లాగ్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా। ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఉంటాను మరి।